శుభం వ్యాధు శ్రీగురుభ్యో నమః. మకర రాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాలు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలోనే మనకు కనబడుతున్న కుజుడు శని గురువు యొక్క ప్రభావం కనిపిస్తోంది. వ్యయంలో కేతు కనిపిస్తున్నాడు, తృతీయంలో బుధుడు కనిపిస్తున్నాడు, చతుర్థంలో రవి, పంచమంలో చూస్తే శుక్రుడు, షష్ఠస్థానంలో రాహు. రాహు ఆరోగ్య ప్రదాత, అక్కడ ఆరోగ్యంలో ఉండడం, ఆరోగ్య స్థానంలో ఉండడం, కొంత బ్లడ్ సర్క్యులేషన్లో కొంత తేడా రావడం, వెళుతూ వెళుతూ కొంత చెడును కూడా మనకు చూపించి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏదైనా చిన్న పిసర్ అనారోగ్యం వచ్చినా ఈ 15 రోజుల్లో బ్లడ్కి సంబంధించింది, వెంటనే టెస్టులు చేసుకోవడం, దానికి రెమెడీస్ ఫాలో అవ్వడం ప్రయత్నం చేయండి. అది మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే లగ్నంలో గురుడు ఉన్నాడు, అదేవిధంగా కుజుడు ప్లస్ శని కూడా. శని స్వక్షేత్రమైంది, కుజుడు ఉచ్చస్థితి అయ్యాడు, కుజుడితో కలిసిన గురుడు యోగంలోకి వచ్చి రీచభంగ రాజయోగం అయ్యాడు. మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. కాంక్రీట్గా ఏమైనా నిర్ణయాలు తీసుకోగలిగితే, అక్కడ కుజుడు గురుడు ఉన్నంత కాలంలో మనం తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా యూఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్. అంటే ఇంత పెద్ద సమస్యలు ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తీసుకోవడం ప్రయత్నం చేయండి. తర్వాత మెడికల్ రంగాల్లో ఉండే వాళ్ళకి మాత్రం మంచి అద్భుతమైన పాజిటివ్గా సక్సెస్ఫుల్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అంశంగా 15 రోజులు కనిపిస్తుంది. అలాగే శని లగ్నాల్లో ఉండి కొన్ని జాప్యం చేసినప్పటికీ స్వక్షేత్రంలో సషమహాపురుష యోగులు ఉన్నాడు, కాబట్టి శని ద్వారా కూడా ప్రజాదరణ పొందుతూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా చక్కటి ఫలితాలు ఈ 15 రోజుల్లో కొన్ని రిజల్ట్ ఓరియంటెడ్గా కనబడుతుంది. చేసిన సర్వీస్, అంటే ఏ సర్వీసెస్ చేస్తారో దానికంటూ ఒక రికగ్నైజేషన్ జరిగే అవకాశం బాగా కనబడుతుంది. తర్వాత మనం చూసుకుంటే వివాహ సంబంధం కోసం చేసే ప్రయత్నాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరంభించండి ఈ 15 రోజుల్లోనే మంచి ముహూర్తం చూసుకుని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహం చేయాలని ప్రయత్నాలు ఆరంభించండి. అందులో మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతాయి. అలా గృహప్రవేశానికి కూడా మంచి ఫలితం వస్తుంది. ఇండ్లు కట్టడం, ఇళ్ళు గృహప్రవేశం చేయడానికి కూడా చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు. ఇది కాకుండా మీరు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటన్నటికంటే, అంటే శనీశ్వరుడు మీకు సషమహాపురుష యోగం ఉన్నాడు కాబట్టి శని యోగమే తప్ప దోషం కాదు. కాబట్టి ఆ స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి ఈ 15 రోజులు కూడా ఆరాధన చేయండి. కొన్ని పూర్వాశ్రంలో నష్టపోయినవన్నిటి కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అవుట్స్టాండింగ్ పేమెంట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కూడా ఒక కులికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటూ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుని ముందుకెళ్ళాలని ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాతా గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.